हाय फ्रेंड्स, अंदर बागुन्नारा? नेनु ज्योति रमेश अंडि। ई होप अंदरू हैप्पीगा इंडिपेंडेंट डे सेलिब्रेट चेसुकुंटू उंडोच्चु। थैंक यू नाकु वीडियो चूस्तुन्नंदुकु। ई रोजैते नेनु मंची स्वीट चेसानंडि, बयट नुंचि तेस्तानंटे वद्दनि चेप्पि चाला ईजीगा चाला सिंपुल्गा ई स्वीट अयिपोतुंदि। इप्पुडैते वीडियोलो चूद्दाम। నేను చెప్పిన దానికన్నా ఈజీ అండి, వెరీ ఈజీ, ఎవరైనా చేసేయచ్చు. ఘీ యాడ్ చేశాను. ఇది మన ఉప్మా రవ్వ అండి. ఉప్మా రవ్వ అంటే అందరికీ తెలుసు కదా, వైట్ ఉప్మా రవ్వ. దీన్ని యాడ్ చేసి బాగా ఎర్రగా క్రిస్పీగా ఈగేటట్టు వేపాలి. దీంట్లో నుంచి పచ్చి వాసన అంతా పోయి కమ్మని వాసన వచ్చేదాకా దీన్ని వేపుకోవాలండి. దీన్ని వేపుతున్నప్పుడు నేను ఈలోగా మిల్క్ కాచి పెట్టుకున్నాను. ఆ మిల్క్ యాడ్ చేసేస్తున్నాను. నేను హాఫ్ కప్ తీసుకున్నాను. ఈ కప్ కాకుండా ఇంకొక కప్ కూడా మిల్క్ యాడ్ చేశాను నేను. అంటే మనం హాఫ్ కప్ తీసుకున్నాము, హాఫ్ కప్ మీరు ఎలా మీ ఎంత క్వాంటిటీతో ఉప్మా తింటారో ఆ మాదిరి చేసుకుంటే సరిపోతుంది. షుగర్, ఇలాచి యాడ్ చేశానండి. ఇంక ఇంతేనండి, ఇంకా దీంట్లో ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం ఘీ యాడ్ చేశాను టేస్ట్ కోసం. డ్రై ఫ్రూట్స్ కూడా ఏమీ అవసరం లేదు. దీన్ని నేను త్రీ పార్ట్స్ చేసుకున్నాను. మూడు భాగాలుగా చేసుకున్నాను. దీన్ని మూడు భాగాలుగా చేసుకొని దీంట్లో నేను చూడండి, బాగా సాఫ్ట్గా అయిపోయింది. దీంట్లో నేను ఆరెంజ్ కలర్ యూస్ చేస్తున్నాను. పక్కగా తీసిన దాంట్లో ఆరెంజ్ కలర్ యూస్ చేయటం అలా చేయకండి. మళ్ళీ ప్యాన్లో వేసుకున్న తర్వాతే ఇలా చేయండి, ఎందుకంటే ఫుడ్ కలర్ కూడా కొంచెం ఫ్లేవర్ పోతే బాగుంటుందని నా ఫీలింగ్. అందుకోసం మన జాతీయ జెండా మన గర్వ కారణం కదండి, అందుకని నేను ఈ స్వీట్ని అలా ప్రిపేర్ చేస్తున్నాను. చిన్న ముద్ద చేసుకొని కొంచెం క్రష్ చేసుకొని అక్కడ పెట్టుకుంటున్నాను. వేగంగా అయిపోవాలి అన్నట్లు ఇలా ఫాస్ట్గా చేస్తున్నాను. త్రీ కలర్స్. దీంట్లో కలర్ యూస్ చేయకూడదు అనుకుంటే ఏం చేయాలి అని ఆలోచించాను, బట్ నాకైతే ఏ ఐడియా కుదరలేదు. ఆరెంజ్కి అయితే క్యారెట్ యూస్ చేస్తాం, బట్ గ్రీన్కి ఏం చేయాలా అని అనుకున్నాను. మీకేమన్నా తెలిస్తే చెప్పండి. పాలకూర అయితే వేయలేం కదా, అందుకోసం ఇది ఆ లడ్డూలాగా చుట్టేసాను. ఇప్పుడు ఇంకొక షేప్ చేస్తున్నానండి. ఇది చక్కగా కేక్ పీసెస్ లాగా వచ్చింది. ఇది మనం ఇలాగ తినేసేయచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినొచ్చు, లేకపోతే దీన్ని ఇలా కాకుండా మొత్తం ఒకటే కలర్తో కూడా ప్రిపేర్ చేసుకొని తినొచ్చు అన్నమాట. అప్పుడు డ్రై ఫ్రూట్స్ ఇంకొంచెం ఘీ అలా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే చాలా నచ్చింది. మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారండి. ఇది చాలా బాగుంది. ఒక 4-5 డేస్ వరకు నిలవ ఉంటుంది. దీన్ని కొంచెం గట్టిగా ఒత్తుకోండి. ఇలా కొంచెం గట్టిగా ఒత్తుకోలేదంటే మీరు విడివిడిగా అయిపోయేటట్లు అయిపోతుంది. మన జెండా అలా విడిపోవడం మనకి ఇష్టం ఉండదు కదా. సో చాలా గట్టిగా నొక్కి పెట్టి ఇలా తీయండి. అప్పుడు చక్కగా వస్తుంది అన్నమాట. లేయర్లన్నీ 3 లేయర్స్ అంటుకుపోతాయి. చూడండి, నేనైతే మొత్తం కట్ చేసేస్తున్నాను. నేనైతే కత్తికి ఘీ అప్లై చేయలేదు, మీరు అప్లై చేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎంత ఎమ్మే ఉందో. బయట స్వీట్ షాప్లో దొరికేటట్లుగానే ఉన్నట్టు. కొంచెం ఈ లడ్డు కట్ తయారు చేసుకోవటం వెరీ ఈజీ అని నేను అనుకుంటున్నాను. చూడండి ఎంత బాగుందో. మనమందరం కలుసున్నట్లుగానే ఇది కూడా చక్కగా కలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. Thank you so much.